చిన్న చిన్న టిప్స్ అండి హౌ టు గెట్ 50 లక్ష సాలరీ పర్ మంత్ ఇందులో చదువు లేదు ఏం లేదు సమయస్ఫూర్తి అంటారు ఇప్పటి నుంచి ఇలా ప్రాక్టీస్ చేస్తే టెన్షన్ వచ్చినప్పుడల్లా ఇలా అనుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా టెన్షన్ తగ్గిపోతుంది ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ 20,000-30,000 సాలరీ చాలా ఈజీ అండి చాలా ఈజీ డబ్బు సంపాదించడం మంచి జీతం సంపాదించడం చాలామంది తప్పు చేసేది ఏంటంటే క్వశ్చన్ పేపర్ ఆన్సర్ షీట్ ఇవ్వగానే మీరు ఎప్పుడైతే చదువు బాగుంటుంది అనుకుంటారో అప్పుడు అది జీర్ణం అవుతుంది ఎక్కడ జరిగినా సరే వారు వయస్సును పక్కన పెట్టి వారి అనుభవాన్ని మీతో పంచుకోవడానికి వస్తుంటారు మా గురువు గారు వారి పుస్తకాలు లేని ఇల్లు బహుశా తెలుగు వాళ్ళ ఇంట్లో ఎవరు ఉండరు అనుకుంటా ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా వాళ్ళ పుస్తకాలు చదవాల్సిందే వాళ్ళ ఇంట్లో పుస్తకం ఉంటుంది మీ అమ్మగారు అడగండి నాన్నగారు అని చెప్తారు మీ అందరి చప్పట్ల మధ్యలా లేచి నిలబడి ఇన్వైట్ చేద్దాం శ్రీ శ్రీ ఎండమూరి వీరేంద్రనాథ్ గారిని 1, 2, 1, 2, 3 థ్యాంక్ యూ సార్ సిడౌన్ మూడు సార్లు కొట్టి కూర్చోండి ఓకే రైట్ విద్యార్థులకి ఒక మంచి నాగేశ్వరరావు లైట్ ఆఫ్ చేయమన్న విద్యార్థులకి భవిష్యత్ ప్రణాళిక ఇవ్వటం కోసం లయన్స్ క్లబ్ చేస్తున్న ఈ ప్రయత్నానికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను నాగేశ్వరరావు దాదాపు ప్రతిరోజు సంవత్సరంలో మీకోసం ఇలా తిరుగుతూనే ఉంటాడు దేశం అంతా నాకన్నా చిన్నవాడైనా ఈ సందర్భంగా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను నా ఉపన్యాసానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఎవరైతే గట్టిగా చప్పట్లు కొట్టారో ఉపన్యాసకుడు మంచి మాట చెప్పినప్పుడు వాళ్ళ జీవితాలు బాగుంటాయి అలాగే కొన్ని శాపాలు కూడా ఉన్నాయి ఎవరైతే గట్టిగా చప్పట్లు కొట్టలేదో కాకినాడలో ఒక సరస్వతి టెంపుల్ కట్టాను ఈ సరస్వతి టెంపుల్ మీద చేయిబెట్టి చెప్తున్నాను ఎవరైతే గట్టిగా చప్పట్లు కొట్టలేదో వాళ్ళకి 45 ఇయర్స్ వచ్చే వరకు పెళ్ళి అవ్వదు బాబు మీరు కూర్చోండి అమ్మా మీరు కూర్చోండి ఇద్దరు అడ్డున్నారు మాకు ఈ చప్పట్లు కొట్టడం వల్ల మనకొచ్చే లాభం ఏంటంటే బోల్డంత ఎనర్జీ కన్జ్యూమ్ అవుతుంది మన బాడీలో ఎంత ఎనర్జీ కన్జ్యూమ్ అవుతే అంత కొత్త ఎనర్జీ మనలో సృష్టింపబడుతుంది అందువల్ల ఎప్పుడు హుషారుగా ఉండాలి ఈ చప్పట్లు కొట్టడం వల్ల ఉపన్యాసకుడికి ఉత్తేజం వస్తుంది మీరు ఇలా ఫోటోలు తీస్తుంటే అందరూ మీ వైపే చూస్తున్నారు చూడండి అమ్మాయి నవ్వుతుంది ఫోటో కోసం
చాలు చాలండి కాన్సన్ట్రేట్ చేయండి. ఈరోజు మీరు ఈరోజు రేపు దాదాపు ఒక 10-15 మంది ఉపన్యాసకుల స్పీచెస్ వింటారు. అదిగో చూడండి చేతులు ఊపుతున్నారు అక్కడ. నాగేశ్వరరావు కాదు, వీళ్ళు ఫోటోలు తీస్తున్న కొద్దీ వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా ఫోటోల మీదే ఉంటుంది. బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు. బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటే ఒక చిన్న సంఘటన మన జీవితాన్ని మారిస్తే దాన్ని బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు. ఈరోజు ఇంతమంది ఉపన్యాసకులు చెప్పే ఈ ఉపన్యాసంలో ఏదన్నా ఒక మంచి పాయింట్ మీ జీవితాన్ని మారిస్తే మా ఉద్దేశం, లయన్స్ క్లబ్ ఉద్దేశం, గంపా నాగేశ్వరరావు గమ్యం నెరవేరినట్టే. ఆర్ యు రెడీ? ఎవరైతే గట్టిగా సమాధానం చెప్పలేదో, ఆర్ యు రెడీ? అంత ఎనర్జీ ఉంది మీకు. బాబు మీరు ఫోటోలు తీస్తుంటే నాగేశ్వరరావు, ఈ ఫోటోలు తీస్తుంటే అందరూ అటువైపే చూస్తున్నారండి, కాన్సన్ట్రేషన్ కుదరటం లేదు. ఎన్నిసార్లు తీసినా ఆ ఫోటోయే కదా. మీ అందరికీ పేపర్లు వచ్చినాయండి? పెన్లు ఉన్నాయా? పెన్ లేని వాళ్ళు చేతులు ఎత్తండి. పెన్ లేని వాళ్ళు ఎరా, పెన్ లేకుండా ఎందుకు వచ్చేవరా? మంగళసూత్రం లేకుండా పెళ్ళికి వెళ్ళినట్టు. ఈ నల్గొండ ఇలాంటి సెమీ అర్బన్ ఏరియాస్లో స్టూడెంట్స్తో వచ్చిన డిఫికల్టీ ఏంటంటే, మీకు జ్ఞానం ఉంటుంది, ధైర్యం ఉండదు. నేను చాలా ఇంటర్వ్యూ బోర్డ్స్లో మెంబర్ని. ఇప్పుడు మీరు ధైర్యం తెచ్చుకోకపోతే ఇంటర్వ్యూలో చెయ్యి ఊపుతున్నావు ఏంట్రా? నువ్వు చెయ్యి ఊపడానికి వచ్చావా, ఇంక దేనికైనా వచ్చావా? కాన్సన్ట్రేట్ చెయ్యి. నీ ఫాదర్ ఎంత ఖర్చు పెడుతున్నాడు నీ మీద? చెయ్యి ఊపుతూ కూర్చుంటావా? కాన్సన్ట్రేట్ చెయ్యి. ఐఎమ్ నాట్ సీరియస్, ఐఎమ్ ప్యాథటిక్. విషాదంగా ఉంటుంది నీలాంటి వాళ్ళని చూస్తే. మీలో జీవితంలో పైకి వచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? పైకి వద్దాం అనుకునేవాళ్ళు చేతులు ఎత్తండి. అంటే అందరూ చేతులు ఎత్తుతారు. జీవితంలో పైకి రావడం అంటే ఏంటో తర్వాత మాట్లాడదాం. ఇంటర్వ్యూస్లో మైండ్ బ్లాంక్ అయిపోతుంది. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎంత అంటే కూడా కదా ఇక్కడ చెప్పగలరండి. అక్కడ సూట్లు వేసుకొని ముగ్గురు వ్యక్తులు ఎదురుగా కూర్చుంటే చెప్పలేరు. అధైర్యం. మీలో ఎవరన్నా ఒకళ్ళు స్టేజ్ మీద దగ్గర అంటే ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్తారు. కానీ ఆ ప్రశ్నకి సమాధానం చెప్తే ఒక సర్టిఫికెట్, ఒక బుక్కు గిఫ్ట్గా ఇస్తాను. రండి స్టూడెంట్సే, కేవలం స్టూడెంట్సే, ఓన్లీ స్టూడెంట్స్. కేవలం ఇద్దరే వచ్చారు, మిగతా వాళ్ళు ఎందుకు రాలేదు? భయం. చాలమ్మా, చాలా చాలా, తర్వాత వద్దురు. కానీ వస్తున్నారా? ఎవరన్నా లయన్స్ క్లబ్ ప్రముఖులు ఉన్నారా అండి ఇక్కడ? లయన్స్ క్లబ్ సెక్రటరీ కానీ ప్రెసిడెంట్ కానీ ఎవరున్నారు?
రండి సార్, వీళ్ళకి గిఫ్ట్లు ఇద్దరు కానీ. నలుగురికి నాలుగు పుస్తకాలు ఇవ్వండి. వీళ్ళని నేనేమీ ప్రశ్న అడగబోవటం లేదు, కేవలం వాళ్ళ ధైర్యానికి మాత్రమే గిఫ్ట్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. నలుగురికి ఇచ్చారా? ఐదుగురికి. వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చినప్పుడు మీరు చప్పట్లు కొట్టారు. ఈ ప్రపంచంలో 190 మంది చప్పట్లు కొట్టేవాళ్ళు ఉంటారు, 110 మంది చప్పట్లు కొట్టించుకునేవాళ్ళు ఉంటారు. మీరు చప్పట్లు కొట్టే జాతిలో ఉంటారా, కొట్టించుకునే జాతిలో ఉంటారా? మళ్ళీ సగం మంది బాయ్స్ మాట్లాడలేదు. మళ్ళీ శాపం ఏమన్నా? ఒక ప్రశ్న అడుగుతాను, అమ్మాయిలు ఎవరన్నా రండి, రా తొందర రావాలి. ఒకళ్ళే అబ్బో, థియేటర్ సరిపోవటం లేదే, చాలామంది వస్తున్నారు జనం. ఇక్కడ రెండమ్మా, ఇక్కడ సీట్లు ఉన్నాయి. మైక్ ఉందా? మైక్ హలో అన్నమ్మ, మైక్ పనిచేస్తుంది, కొంచెం ముందుకు రా. జనం లోపలికి వస్తున్న జనం మాట్లాడకుండా వస్తే బాగుంటుంది. పాప సెకండ్ టేబుల్ చెప్పమ్మా, రెండో ఎక్కన చెప్పు, వెనకాలని చెప్పు. 210 జార్ 20, 210 జార్ 20, 209 జార్ 80, 207 జార్ 16. మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు. 210 జార్ 20, 209 జార్ 80, 208 జార్ 16, 207 జార్ 14, 206 జార్ 12, 205 జార్ 10, 204 జార్ 8, 203 జార్ 6, 202 జార్ 4, 202 జార్ 1, 201 జార్ 2, 202 జార్ 4, 201 జార్ 2. నైన్త్ టేబుల్ చెప్పు సార్. నైన్త్ టేబుల్ 9 జార్ 9, పై నుంచి కిందకి 9 10 జార్ 90, 9 10 జార్ 90, చెప్పమ్మ వినపట్లేదు. 90 10 జార్ 90 9 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 10 జ
నీ ఇష్టం. ఇప్పుడు అర్థమైందా? వెళ్ళమ్మా పాపా, యూ కెన్ గో. నైన్త్ టేబుల్ చెప్పు. నైన్ టెన్ జా నైంటీ, నైన్ టెన్ జా నైంటీ, నైన్ నైన్ జా 81, నైన్ సెవెన్ జా 72, నైన్ ఎయిట్ జా 82. ఆగి ఆగి స్లోగా చెప్పు. నైన్ టెన్ జా 90, నైన్ నైన్ జా 81, నైన్ ఎయిట్ జా 72, 74, నైన్ సిక్స్ జా 54, నైన్ ఫోర్ ఫైవ్ జా 95, నైన్ ఫోర్ జా
36 9 2 జా 30 9 1 జా 9 9 0 జా 0 మీరు కొంచెం సైలెంట్గా ఉంటే ఉపన్యాసం చెప్పేవాడికి బాగుంటుంది. బాబు కూర్చోరా, గ్రీన్. నాకు కళ్ళజోడు అమ్మాయి, ఇప్పుడే కూర్చున్నావు, మళ్ళీ మాట్లాడుతున్నావు పక్కన. నాకు 75 ఇయర్స్ అండి, 75 ఏళ్ళు. ఓపిక లేదు, కేవలం గంప మీద నా గౌరవంతో వచ్చాను. మీరు ఇట్లా మాట్లాడితే 5 నిమిషాల్లో క్లోజ్ చేసి వెళ్ళిపోతాను. ఈ ప్రపంచంలో 190 మంది బాగుపడదాం అనుకునే వాళ్ళు ఉంటారు, 10 మంది వాళ్ళని పాడు చేద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు. మాట్లాడకుండా వినండి. ఒరే బాబు మాట్లాడకరా, లేదా బయటికి వెళ్ళి మాట్లాడుకోండి. మెదడులో దెర్ ఆర్ 2 న్యూరో ట్రాన్స్మిటర్స్. వన్ ఈజ్ కాల్డ్ కార్టిజాల్ అండ్ అనదర్ ఈజ్ కాల్డ్ సెరటోనిన్. ఈ అమ్మాయికి, ఈ అమ్మాయి కాదు ముందు చెప్పిన అమ్మాయికి, 9th టేబుల్ రాక కాదు, టెన్షన్లో ఉన్నప్పుడు కార్టిజాల్ రిలీజ్ అవుతుంది. ఆ నెగిటివ్ కార్టిజాల్ రిలీజ్ అయినప్పుడు మైండ్ బ్లాంక్ అయిపోతుంది. ఆ బ్లాంక్ అవ్వకుండా ఉండాలంటే సెరటోనిన్ రిలీజ్ అవ్వాలి. ఆ సెరటోనిన్ మనం మనసు ప్రశాంతంగా ఉంటే రిలీజ్ అవుతుంది. రెండో ఎక్కని చెప్పడానికి కంగారు పడింది, కొంచెం గట్టిగా గాలి పీల్చుకొని ఆగి ఆగి నవ్వుతూ చెప్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక నెంబర్ చెప్పమ్మా, బిలో 40 23 23 10 2 30 23 9 2 7 2 207 23 8 184 23 7 161 23 6 138 23 5 115 23 4 92 23 3 69 23 2 46 కామ్గా ఉండు, కంగారు పడదు. నిన్ను 23 ఎక్క చెప్పమండి, కానీ రెండో ఎక్కం కూడా చెప్పలేకపోవడానికి కారణం నీ తప్పు కాదు, కార్టిజాల్. నేను కూడా సెమీ అర్బన్ ఏరియా ఖమ్మంలో చదువుకున్నాను, మీ భయాలు నాకు తెలుసు. కానీ ఒక జాగ్రత్తగా వినండి, 50,000 రూపాయలు సంపాదించడం చాలా కష్టం అండి నెలకి. ఉద్యోగం నెలకి 5 లక్షలు సంపాదించడం ఉద్యోగం చాలా ఈజీ అండి. 5 లక్షలు సంపాదించే వాళ్ళ కాంపిటీషన్ తక్కువ ఉంటుంది, 50,000 సంపాదించేవాడు ఎక్కువ కాంపిటీషన్ పాల్గొనాలి. సో ఈరోజు నా 1/2 గంట ఉపన్యాసంలో 5 లక్షలు సంపాదించడానికి ఏం కావాలో చెప్తాను. నేను ఒక నెంబర్ చెప్తానమ్మా, నువ్వు ఇంగ్లీష్ లెటర్ చెప్పాలి, ఆల్ఫాబెట్. ఉదాహరణకి నేను 1 అన్నానుకో, నువ్వు ఏ అనాలి, అర్థమైందా? 4 మైక్ 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 ఈ 4 డి 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 2 బి. ఇంకొంచెం తొందరగా చెప్పడానికి ట్రై చేస్తా. ఓకే సార్, ఐ విల్ ట్రై. 5 ఈ వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళకి ఇక్కడికి వస్తా. వాళ్ళకంటే నువ్వు 2 స్టేజ్ మీద ఉన్నావు, వాళ్ళకి కింద ఉన్నారు, నీకు టెన్షన్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎస్ సార్. ఇప్పుడు నేను నెంబర్ చెప్తాను, ఆల్ఫాబెట్ మనసులో అనుకొని, ఆల్ఫాబెట్ మనసులో అనుకొని
ఆ ఆల్ఫాబెట్తో స్టార్ట్ అయ్యే ఒక దేశం పేరు చెప్పాలి. ఆల్ఫాబెటిక్ కంట్రీ ఇంగ్లీష్లో చెప్పాలి. ఓకే సార్. వన్ ఎఫ్ ఆఫ్ఘనిస్తాన్. ఎఫ్ ఆఫ్ఘనిస్తాన్. వన్ వన్ అమెరికా. 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 ఇంకోటి చెప్పు. ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా. ఇంకోటి చెప్పు. ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్. బాగా చెప్తున్నావు, చాలా బాగా. ఇంకొకటి చెప్పు చాలు. ఆర్కిటికా. ఆస్ట్రియా. బాగా చెప్పు. ఆస్ట్రియా. బాగా చెప్పు. లాస్ట్ క్వశ్చన్ అమ్మా. ఓకే సార్. నేను నెంబర్ చెప్తాను, దేశం మనసులో అనుకొని ఆ దేశం తాలూకు ఆఖరి అక్షరంతో స్టార్ట్ అయ్యే ఒక జంతువు పేరు చెప్పాలి. ఆఖరి అక్షరంతో మొదలయ్యే ఒక ఎనిమల్ పేరు చెప్పాలి. ఉదాహరణ నేను వన్ అన్నా అనుకో, అమెరికా. అమెరికా లాస్ట్ లెటర్ ఏ కదా, యాంట్తో యాంట్ చీమ, అలా చెప్పాలి. ఓకేనా? ఫోర్. కష్టం ఇది, చాలా కష్టం. ఎవరు చెప్తారు జంతువు? ఎవరు చెప్తారు? చాలామంది, నలుగురు ఐదుగురు ఎత్తారు. అంటే కష్టం ఇది. పోనీ టూతో చెప్తావా? చెప్పు. జంతువు. మైక్ మైక్ మైక్. జంతువు పేరు చెప్పాలి. నీకు అర్థం కాలేదు నేను అడిగిన ప్రశ్న. ఫస్ట్ జంతువు, ఫస్ట్ దేశం అనుకో, దేశం తాలూకు ఆఖరి అక్షరంతో మొదలయ్యే ఒక జంతువు పేరు చెప్పు. ఎవరు చెప్తారు? బి. హార్స్. గుర్రం. బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ అంటే హెచ్ కదా, హార్స్, అలా చెప్పాలి. త్రీ. కోయిల. కంట్రీ కాదు, నాకు జంతువు పేరు చెప్పాలి. అర్థమవుతుందండి? ఇంటర్వ్యూస్లో ఎట్లా కన్ఫ్యూజ్ అయిపోతాం? ఎందుకు వచ్చిన గొడవ అనుకున్నావా? మరి ఇలాగే ఉంటుంది జీవితం అంటే, లైఫ్ అంటే ఇట్లాగే ఉంటుంది. సీతో స్టార్ట్ అయ్యే దేశం ఏంటి? ఏంటి? చైనా అంట. చైనా ఆఖరి అక్షరం ఏంటి? ఏతో స్టార్ట్ అయ్యే జంతువు ఏంటి? యాంట్. ఇప్పుడు చెప్పు మళ్ళీ. చెప్పనా? ఫోర్. డీతో స్టార్ట్ అయ్యే దేశం ఏంటి? డెన్మార్క్. కే. కేతో స్టార్ట్ అయ్యే జంతువు ఏంటి? కంగారు. గుడ్ సార్. ఎవరైనా సర్టిఫికెట్ ఈ అమ్మాయికి మా విద్యాపీఠం తరఫున ఒక సర్టిఫికెట్ అండి. మీకు ఇచ్చిన కాగితాలు చూడండి. ఉన్నాయా అందరి దగ్గర కాగితాలు? యా. డెవలపింగ్ మెమరీ అని ఉంటుంది. ఫస్ట్ ఐ విల్ టెల్ యూ హౌ టు డెవలప్ మెమరీ. నేను మిమ్మల్ని నీ పేరేమిటి అని అడిగితే నా ప్రశ్న ఈ చెవిలోంచి లోపలికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్తుంది, ఆన్సర్ ఇక్కడి నుంచి బయటకు వస్తుంది. దీన్ని జ్ఞానేంద్రియము అంటాం, దీన్ని కర్మేంద్రియము అంటాం. జ్ఞానేంద్రియం ప్రశ్నని రిసీవ్ చేసుకొని కర్మేంద్రియం ఆన్సర్ చెప్తుంది. ఎగ్జామినేషన్లో మీరు క్వశ్చన్ పేపర్ చూసినప్పుడు జ్ఞానేంద్రియం ద్వారా ప్రశ్న లోపలికి వెళ్ళి న్యూరాన్స్ స్పందించి సమాధానం కుడి చేయి రాస్తుంది, లేకపోతే ఎడం చేయి రాస్తుంది. చేతిని కర్మేంద్రియం అంటాం, కంటిని చెవిని జ్ఞానేంద్రియం అంటాం. అదే బొమ్మ. ఆ బొమ్మలో రెండు బాణం గుర్తులు ఉన్నాయి చూడండి. ఒక బాణం గుర్తు ప్రశ్న లోపలికి తీసుకెళ్తోంది, ఇంకో బాణం గుర్తు ఆన్సర్ని బయటికి తీసుకొస్తుంది.
ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ వేవ్స్ అని ఉంటుంది. పరీక్ష ముందు సెకండ్ పాయింట్ చూడండి, అండర్లైన్ చేయండి, స్టాప్ టాకింగ్ ఎన్ అవర్ బిఫోర్ ఎగ్జామ్. అండర్లైన్ చేయండి, చాలా మంచి పాయింట్ ఇది. పరీక్షలకు ముందు ఒరే మాట్లాడకరా, ఒరే మాట్లాడక బాబు. పరీక్షల ముందు 1 అవర్ నుంచి పక్కనే సైలెంట్ మెడిటేషన్ అని ఉంటుంది, నిశ్శబ్ద ధ్యానం. అలా చేస్తే ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ వేవ్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. మై సన్ ఈజ్ ఏ స్టేట్ ర్యాంకర్ ఇన్ 10th క్లాస్, స్టేట్ ర్యాంకర్ ఇన్ ఇంటర్మీడియట్, యూనివర్సిటీ 3rd ఇన్ గ్రాడ్యుయేషన్. ఇవే టిప్స్ నేను చెప్పాను వాడికి, చిన్న చిన్న టిప్స్ అండి. హౌ టు గెట్ 50 లాక్స్ శాలరీ పర్ మంత్. పరీక్షల ముందు గంటసేపటి నుంచి మాట్లాడటం మానేయండి, స్ట్రాంగ్గా ఉంటాయి. అక్కడ ప్రశ్న ఉంది చూడండి, పెన్ తీసుకొని టిక్ పెట్టండి. కరెక్ట్ టిక్ పెట్టిన వాళ్ళకి గిఫ్ట్లు ఇస్తాం. 2 పిల్లులు 2 ఎలకల్ని చంపడానికి 2 నిమిషాలు పడితే 1 పిల్లి 1 ఎలకని చంపడానికి ఎంతసేపు పడుతుంది? టిక్ పెట్టండి. పెట్టారా? 5, 4, 3, 2, 1 ఓవర్. ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 1. ఎంతమంది రాశారు 1? తప్పమ్మా. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి గంట పడితే 100,000 అబ్బాయిలు 100,000 అమ్మాయిలు పెళ్లి చేసుకోవడానికి ఎంతసేపు పడుతుంది? గంటే పడుతుంది, టైం మారదు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 2 మినిట్స్. ఎంతమంది రాశారు 2 మినిట్స్? అరౌండ్ 40%. చూసారా? ఇప్పుడు అర్థమైందా 50,000 జీతం వచ్చేవాడికి 5 లక్షల జీతం వచ్చేవాడికి తేడా? ఇందులో చదువు లేదు, ఏం లేదు, సమయస్ఫూర్తి అంటారు. రెండో ప్రశ్న, వార్మ్ అప్ బిఫోర్ ఎగ్జామ్. మీకు పేపర్లు టీచర్ ఇస్తున్నప్పుడు ఆయన్నే చూస్తూ ఉంటే మీకు తెలియకుండానే బీపీ పెరిగిపోతుంది. ఎడమ చేయి ఇలా అనుకోండి, దిస్ ఈజ్ కాల్డ్ హ్యాండ్ మైండ్ కొలాబరేషన్. ఇప్పటి నుంచి ఇలా ప్రాక్టీస్ చేస్తే టెన్షన్ వచ్చినప్పుడల్లా ఇలా అనుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా టెన్షన్ తగ్గిపోతుంది. ఎక్సర్సైజ్ విత్ లెఫ్ట్ ఫిస్ట్ అని ఉంటుంది, అండర్లైన్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, నేనేదో హరిక చెప్పడానికి రాలేదండి. మీలో ఎవరన్నా ఒక్కళ్ళన్నా బాగుపడతారనే వచ్చాను, ఆ ఒక్కళ్ళు మీరే అవ్వాలి. చూ అని ఇలాచి ఎగ్జామినేషన్స్లో బబుల్ గమ్ ఒప్పుకోరు కాబట్టి ఒక యాలక్కాయ నోట్లో పెట్టుకొని నవ్వులతో పరీక్ష రాయండి. రిలాక్స్, రిలాక్స్ అండ్ రిలాక్స్. 8 to the power of 16 పెద్దదా, 16 to the power of 8 పెద్దదా అని అడిగాడు. వాట్ ఈస్ ది ఆన్సర్? ఎట్లా వచ్చింది? ఎవరన్నా చెప్తే మంచి గిఫ్ట్ ఇస్తాను. ఏది పెద్దది, ఎలా వచ్చింది చెప్తారా? 8 అంటే 2 to the power of 3, 16 అంటే 2 to the power of 4, 2 to the power of 4 to the power of 8 పెద్దదా, 2 to the power of 3 into 16 పెద్దదా అని అడుగుతున్నాడు. ఏది పెద్దది? మీరందరూ మ్యాథమెటిక్స్ స్టూడెంట్సేగా, మరి బయాలజీ ఎవరైనా ఉన్నారా? బయాలజీ స్టూడెంట్స్, ఇంటర్వ్యూకి రాగానే మేము అడిగే ప్రశ్న, ఆర్ యూ సైన్స్ స్టూడెంట్ ఆర్ యూ మ్యాథమెటిక్స్ స్టూడెంట్ అని అడుగుతాం. సైన్స్ అని అడిగితే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫైలం ప్రోటోజోవా అండ్ పోరిఫెరా, సీలెంట్రేటా నామిథిలమిన్స్, మొలస్కా అన్నేలీడా, ఆర్థ్రోపోడా కార్డేటా, ఇంత డీప్గా అడుగుతామండి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ 20,000 to 30,000 శాలరీ. ఈరోజు మా అబ్బాయి శాలరీ 8 crores. 8 crores. అలా చేయాలి మీరు కూడా. యు ఆర్ ఆల్ లైక్ మై చిల్డ్రన్. చాలా ఈజీ అండి, చాలా ఈజీ డబ్బు సంపాదించడం, మంచి జీతం సంపాదించడం. ఓన్లీ థింగ్ ఈజ్ నిర్లక్ష్యం. భోజనం చేసామా, పడుకున్నాం, టీవీ చూసామా, వంటలక్క ఏమైంది? కార్తీక దీపంలో వంటలక్క ఏమైంది?
నీ మగుడే నా మగుడు, నీకు నాకు ఒకడే మగుడు, నీ కొత్త మగుడే నా పాత మగుడు. ఈ దరిద్ర పుట్టు సీరియస్ కొంతకాలం ఆఫ్ చేయండి. కూర్చోమ్మా, తొందరగా కూర్చో. క్లోజ్ యువర్ ఐస్, టేక్ డీప్ బ్రెత్, రిలాక్స్ బిఫోర్ అటెంప్టింగ్ టు ఆన్సర్స్. చాలామంది తప్పు చేసేది ఏంటంటే క్వశ్చన్ పేపర్ ఆన్సర్ షీట్ ఇవ్వగానే ఆన్సర్స్ రాస్తారు. వద్దు బాబు, ఏంట్రా డిస్టర్బ్ చేస్తున్నావు నన్ను కాన్సన్ట్రేషన్. ప్లీజ్ ప్లీజ్ ఒక్క 2 మినిట్స్ అయిపోతుంది నా స్పీచ్. ఒక 1 మినిట్ పాటు బాగా గాలి పీల్చుకోండి, కళ్ళు మూసుకోండి, కాన్సన్ట్రేట్ చేయండి. ఇమ్మీడియట్గా రాయొద్దండి ఆన్సర్స్. ఇమ్మీడియట్గా ఆన్సర్స్ రాస్తే తప్పిపోతాం, ముఖ్యంగా మ్యాథమెటిక్స్లో. అక్కడ 2 బొమ్మలు ఉన్నాయి, ఆ 2 బొమ్మల్లో తేడా ఉందా లేదా అని అడుగుతున్నాడు. కళ్ళల్లో ఉందా, ముక్కులో ఉందా, జుట్టులో ఉందా, కళ్ళల్లో ఉందా, అసలు ఏ తేడా లేదా, ఇంకెక్కడన్నా ఉందా, ఒక టిక్ పెట్టండి. పెట్టారా? దిస్ షోస్ యువర్ లెవెల్ ఆఫ్ స్క్రూటినీ. చెప్పండి ఆన్సర్. రెండింటికి తేడా లేదు, లేదు అన్నవాళ్ళ చేతులు ఎత్తండి. కానీ ఉంది. మొదటి దాంట్లో ఏ అనే అక్షరం ఉంది, రెండో దాంట్లో బి అనే అక్షరం ఉంది, అవునా కాదా? మరెందుకు లేదని రాశారు? మళ్ళీ చెప్తున్నాను, దీనికి పెద్ద చదువు అక్కర్లేదు, ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ అక్కర్లేదు, న్యూటన్స్ ఫస్ట్ లా అక్కర్లేదు. సింపుల్ కామన్ సెన్స్. ఎవరికన్నా అమ్మాయిల్లో తెలుగు సినిమాలు బాగా చూసే అమ్మాయి ఒక 3 రండి స్టేజ్ మీదకి, గిఫ్ట్లు ఇస్తాం. తెలుగు సినిమాలు బాగా చూడాలి. చాలా చిన్న చిన్న ప్రశ్నలు అడుగుతా. పోకిరి సినిమాలో హీరో పేరేంటి, అలాంటి ప్రశ్నలు 3 అడుగుతా. రండి. ఏ అమ్మాయి అయితే తొందరగా వస్తుందో అమ్మాయి జీవితం బాగుంటుంది. సరస్వతి, ముగ్గురు 4 చాలు, 4 పీపుల్ రేణమ్మా చాలు, 4 చాలమ్మా. పాప 4 పీపుల్ ఎనఫ్. నలుగురు చాలంటే 5 వచ్చారు, ఒకళ్ళు వెళ్ళిపోండి. మీ ఇద్దరిలో ఒకళ్ళు మాట్లాడుకుంటూ వచ్చారు కదా, అందుకోండి. అక్కడ నిలబడు, ఇంకో ప్రశ్న అడుగుతాం తర్వాత ఇస్తాం. అక్కడ ఇప్పుడు వీళ్ళకి ఊహించలేనంత అద్భుతమైన గిఫ్ట్ ఇస్తాను. నా దగ్గర ఒకటే ఉంది గిఫ్ట్, అది వీళ్ళకి వెళ్ళిపోతే మీకు రాదు. కాబట్టి మీరేం చేయాలంటే ఆ గిఫ్ట్ వీళ్ళకి రాకుండా చేయాలి. ఆర్ యు రెడీ? ఎలా చేయాలో చెప్తాను. కంగారు పడినప్పుడు మెదడులో కార్టిజాల్ రిలీజ్ అవుతుందని చెప్పాను కదా, అది రిలీజ్ అయితే మొత్తం మైండ్ బ్లాంక్ అయిపోతుంది. మీరు నాకు స్టార్ట్ అనగానే, స్టార్ట్ అంటాను ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, 15 మంది తెలుగు సినిమా హీరోయిన్ల పేర్లు చెప్పాలి స్టార్ట్ అన్న తర్వాత. మీకు నేను 15 సెకండ్లు టైం ఇస్తాను. 15 సెకండ్లలో 15 మంది హీరోయిన్ పేర్లు చెప్పాలి. జయసుధ, జయప్రద, సావిత్రి చెప్పకూడదు, ఓన్లీ ఇప్పుడున్న హీరోయిన్స్ పేర్లే చెప్పాలి. నేను స్టార్ట్ అనగానే మీరు 1, 2, 3 అలా 15 నేమ్స్, 15 సెకండ్స్ టైంలో వీళ్ళు 15 పేర్లు చెప్పాలి. నేను స్టార్ట్ అనగానే మీరు ఎంత గట్టిగా అరవాలంటే వీళ్ళ మెదడు బ్లాంక్ అయిపోయి మొత్తం మర్చిపోవాలి. ఆర్ యు రెడీ? మైక్ ఇస్తాను, కానీ వాళ్ళ అరుపులు పట్టించుకోవద్దు.
calm down, concentrate, close your eyes, take deep breath, don't bother about them, they are here to disturb you, don't asala an pattichukovaddu, ready ah? 15 సెకండ్లలో 15 పేర్లు చెప్తే మీలో నలుగురిలో ఒకళ్ళకి అద్భుతమైన గిఫ్ట్ ఇస్తాను. రెడీయా? ముందుకు రా, నా దగ్గరికి రా, నేను వినాలిగా. ఇట్రా దగ్గరికి రా, అటు తిరుగు, నా వేళ్ళు చూడు, ఇదే ముఖ్యం. నెంబర్లు ఇవి 15. స్టార్ట్. మనాలి చోప్రా శ్రీలి, మనాలి చోప్రా శ్రీలి, రాకుల్ ప్రీత్ సింగ్, రష్మిక మందన్, అనుపమ్మ పరమేశ్వరన్, రాజ్ కపూర్, రాహుల్ ప్రీత్ సింగ్, ప్రీతి శెట్టి. ఓ అని అరుస్తున్నారు. ఎవరైతే ఓ అని అరుస్తే, నేను చెప్పింది 1, 2, 3 లెక్క పెట్టమని. ఎవడైతే ఓ అని గట్టిగా బాయ్స్ అరుస్తున్నారో వాడికి పిల్లలు పుట్టరు. స్టార్ట్. కాజల్, రష్మిక, రకుల్ ప్రీత్ సింగ్. పూజా హెగ్డే. స్టార్ట్. రకుల్ ప్రీత్ సింగ్, నందిత, కాజల్, రజీనా కసింద్ర, ప్రియమణి, సదా, సావిత్రి, జయసుధా. థ్యాంక్ యూ సార్. స్టార్ట్. సావిత్రి, రష్మిక, మందాక, రమ్యకృష్ణ, కీర్తి శెట్టి, సమంత, రష్మిక, రష్మిక మందాన. వీళ్ళని నేను ఇబ్బంది పెట్టడం కాదు, ఓన్లీ టు టెల్ యూ హౌ దిస్ కార్టిజాల్ వర్క్స్. సో నెవర్ బి ఇన్ ఎ హర్రీ. థ్యాంక్ యూ. నౌ క్విక్ రిఫ్లెక్స్ యాక్షన్స్. దాని తర్వాత చూడండి, నెవర్ ఆన్సర్ ఇన్స్టెంట్లీ అని ఉంటుంది. ముఖ్యంగా మీరు నీట్, ఎంసెట్ ఇలాంటి పరీక్షలు రాసేటప్పుడు కానీ, ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు కానీ, క్వశ్చన్ అడగగానే సమాధానం చెప్పద్దు. ఇప్పుడు మీరందరూ గట్టిగా, నేను ప్రశ్న అడుగుతాను, క్వశ్చన్ నెంబర్ 7 గట్టిగా ఆన్సర్ చెప్పాలి. 1000+40 ఎంత? గట్టిగా మాట్లాడాలి. 1000+40 ఎంత? +1000+30 +1000+20+1000+10 గట్టిగా. కాదు కాదు, ది టోటల్ ఈజ్ 4100. అవునా కాదా? అందుకనే అడగగానే సమాధానం చెప్పొద్దు అని చెప్తున్నాను. ఈ టిప్స్ మీకు ఏ కాలేజీలో చెప్పరండి. చాలా చిన్న చిన్న టిప్స్ ఇవి. నెక్స్ట్ పాయింట్ క్వశ్చన్ నెంబర్ 8 ఈజ్ అండర్స్టాండ్ ది క్వశ్చన్ ఫస్ట్. ఏం ప్రశ్న అడుగుతున్నావు బాబా? ఎక్కువ మాట్లాడుతున్నావు, ఆకుపచ్చ చున్ని, నవ్వుతున్నావు, వెనక్కి చూస్తున్నావు. అదిగో నీ పక్క అమ్మాయి మాట్లాడుతుంది నీతో. వాట్ ఈస్ ది నేమ్ ఆఫ్ అవర్ ప్రెజెంట్ ప్రైమ్ మినిస్టర్ 1984? గట్టిగా. 3 ఆన్సర్లు ఉన్నాయి. 3 ఇందిరాగాంధీ, నన్ ఆఫ్ దీస్, ఏది కరెక్ట్? వాట్ ఈస్ ది నేమ్ ఆఫ్ అవర్ పీపీఎం ఇన్ 1984? గట్టిగా. ఇందిరాగాంధీ. ఎంతమంది రాశారు ఇందిరాగాంధీ చేతులెత్తండి? ఇంతేనా? ఇందిరాగాంధీ. అమ్మా చేతులు ఇలా ఎత్తిన వాళ్ళకి కుంటుమ కూడా వస్తాడు. సరిగ్గా అతను చెయ్యి. తప్పమ్మా ఆన్సరు. ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ నన్ ఆఫ్ దీస్. ఎంతమంది రాశారు నన్ ఆఫ్ దీస్? తప్పమ్మా, కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 3.
ఆ ప్రశ్న మళ్ళీ ఒకసారి చూడండి. 1984లో మనకి ఇప్పుడున్న ప్రధానమంత్రి పేరు అప్పుడేంటి? మనకి ఇప్పుడున్న ప్రధానమంత్రి పేరు అప్పుడేంటి? మధ్యలో ఆయన పేరు మార్చుకున్నాడా, అదే పేరుతో కంటిన్యూ అయ్యాడా అని అడుగుతున్నాడు. దిస్ ఈజ్ కాల్డ్ అండర్స్టాండింగ్ ది ఆన్సర్. నెక్స్ట్, నెవర్ డిస్కస్ ఆన్సర్స్ ఆఫ్టర్ కమింగ్ అవుట్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ హాల్. ఏంటి సగం మంది వెళ్ళిపోతున్నారు అప్పుడే? ఏ కపుల్ వెంటే ఏ మూవీ హూ హెస్ గాట్ టూ డాటర్స్ అండ్ ఈచ్ డాటర్ హెస్ గాట్ వన్ బ్రదర్, ఇన్ టోటల్ హౌ మెనీ పీపుల్ వెంటే ద మూవీ? గట్టిగా చెప్పండి. ఇద్దరా, ముగ్గురా, నలుగురా, ఐదుగురా? ఎవడైతే గట్టిగా మాట్లాడతాడో వాడి జీవితం అద్భుతంగా ఉంటుంది. వాట్ ఈస్ ద ఆన్సర్? ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ టూ. ఎంతమంది ఎంతమంది టిక్ పెట్టారు? టూ. చూడండి, నాట్ ఈవెన్ 10 పీపుల్. 10 మంది కన్నా ఎక్కువ మంది చేతులు ఎత్తలేదు. ప్రశ్న ఏంటంటే, ఒక దంపతులు సినిమాకి వెళ్ళారు. దంపతులు అంటే ఇద్దరే కదా, వాళ్ళకి ఎంతమంది పిల్లలు ఉంటే మనకెందుకు? దిస్ ఈజ్ కాల్డ్ కామన్ సెన్స్. నెక్స్ట్ ప్రశ్న, ట్రై టు అండర్స్టాండ్ దిస్. కొంచెం నిశ్శబ్దంగా ఉంటే మాట్లాడతాను. నా ఫ్రెండ్ ఒకడు అమెరికా నుంచి వచ్చినప్పుడు హైదరాబాద్లో ఒక కొత్త కంపెనీ పెట్టాడు. హీ వాంటెడ్ ఫ్రెష్ ఇంజనీర్స్. నెలకి 100,000 రూపాయల జీతం. అది అనౌన్స్ చేసేసరికి మాకు దాదాపు 1,000 అప్లికేషన్లు వచ్చినాయి. బాబు, ఆ కాఫీ ఇప్పుడు అర్జెంటా? కాఫీ పక్కన తర్వాత ఇవ్వయా, కొంచెంసేపు బాగు. నా స్పీచ్ అయిన తర్వాత ఇద్దుగాను. 1,000 మందిని ఇంటర్వ్యూ చేయడం కష్టం కాబట్టి ఒకే ఒక ప్రశ్న అడిగాం. 1,000 మందిలో 950 మంది తప్పు చేశారండి. అదే నెక్స్ట్ ప్రశ్న. అక్కడ సెంటెన్స్ ఉంది, ఫినిష్డ్ ఫైల్స్ అని చెప్పి. అందులో ఎఫ్ అనే అక్షరాలు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టి టిక్ పెట్టమంటే 1,000 మందిలో 50 మంది మాత్రమే కరెక్ట్గా రాశారు. చదవండి, ఫినిష్డ్ ఫైల్స్ అని ఒక వాక్యం ఉంటుంది. ఆ అమ్మాయి సెల్ ఫోన్ చూసుకుంటుంది. ఏడున్నాయా, 8 ఉన్నాయా, 9 ఉన్నాయా, 10 ఉన్నాయా టిక్ పెట్టండి. ఎఫ్ అనే అక్షరాలు ఎన్ని ఉన్నాయి అందులో? 5, 4, 3, 2, 1 ఓవర్. దాంట్లో 7 ఉన్నాయి ఎఫ్లు. ఎంతమంది రాశారు 7? తప్పమ్మా, సారీ, కరెక్ట్. 8 ఉన్నాయి. 8 ఎంతమంది రాశారు? సారీ సార్, తప్పు ఉన్నాయి. 9 ఉన్నాయి అందులో. 9 ఎంతమంది రాశారు? చూడండి, రాసిన చెప్పింది కరెక్ట్ కాదు. 110 మంది మాత్రమే కరెక్ట్గా రాశారు. నెక్స్ట్ విల్ గో టు 12th ప్రశ్న. దట్ ఈస్ కాల్డ్ ల్యాటరల్ థింకింగ్. అందరూ ఆలోచించే విధానం కన్నా కొత్త రకంగా ఆలోచించడాన్ని ల్యాటరల్ థింకింగ్ అంటారు. యాపిల్ పండు కింద పడితే కింద ఎందుకు పడింది, పైకి ఎందుకు వెళ్ళలేదు అని ఆలోచించిన సైంటిస్ట్ పేరేంటి? సైంటిస్ట్ పేరు న్యూటన్, కరెక్ట్. దాన్నే ల్యాటరల్ థింకింగ్ అంటారు. ఆ క్వశ్చన్ కరెక్ట్గా టిక్ పెట్టండి. ఒక చోట నేల మీద 10 కాకులు ఉన్నాయి, ధామని పేల్చావు, ఒక కాకి చచ్చింది, అక్కడ ఎన్ని కాకులు ఉంటాయని అడుగుతున్నాడు. గట్టిగా. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ 0, 1, 0, 1. 0 తప్పు, ఎందుకంటే చచ్చిపోయిన కాకి అక్కడే ఉంటుంది కాబట్టి. 1 ఎంతమంది రాశారు? ఎక్సలెంట్, అది తప్పే. ఎందుకంటే ఆ చచ్చిపోయిన కాకి శరీరాన్ని మిగతా కాకులు తీసుకెళ్ళిపోతే 0 కదా. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ కాంట్ సే, చెప్పలేము. దాన్ని ల్యాటరల్ థింకింగ్ అంటారు. నెక్స్ట్, హైపర్ యాక్టివిటీ. ఒక పరుగు పందెంలో ఆఖరి వాడిని దాటితే నువ్వు ఎక్కడుంటావు? లాస్ట్ బట్ వన్నా, లాస్టా,
First or second? The correct answer is? You are not talking about participate. What do you say? The correct answer is? Stupid question. Correct? Na? Last one that one is one. Running race the last one that one is. No way last one to boss. Stupid question. What do you say? Oh, amma lekkura sir. Very good. Next. If Dasharatha is the father of Rama, who is Rama to Dasharatha? Take it in first. Petera, the correct answer is son. Yantamandra sir, son. Tappamma. One is Rama, one is Rama. Choose one. Can't say. Yantamandra sir, can't say. Oh, Ammail chala bright ga unnare. Very good. Last question. Presence of mind. Nenu oka prashna adugutanu. Daniki evaraithe gattiga samadhanam chepparo vaada jeevitham chala baaguntundani. Gattiga cheppali. Nenu oka prashna adugutanu. Chala chinna prashna. Daniki meer abaddham cheppali. అబద్ధం చెప్పాలి. అరే రెడీ? ఇలా కొట్టిన తర్వాత అడుగుతాను. ఇలా కొట్టిన తర్వాత ఒక ప్రశ్న అడుగుతాను, దానికి అబద్ధం చెప్పాలి. అరే రెడీ? సగం మంది బాయ్స్ మాట్లాడలేదు. అరే అరే రెడీ? ఇంకా ఎస్ఆర్ అంద ఒక అమ్మాయి అక్కడి నుంచి. అరే రెడీ? నా ఫస్ట్ ప్రశ్నకి, ఇప్పుడు నేను అడగబోయే ప్రశ్నకి మీరందరూ అబద్ధం చెప్పాలి. ఎస్ ఆర్ నో? నో ఎస్ సార్? ఎస్ ఆర్ నో? నో అండ్ నో ఈజ్ ఎస్. కాబట్టి తప్పు, మీరు చెప్పిన తప్పు. ఎస్ అనాలి. సరే మళ్ళీ ఈసారి ఐదు ప్రశ్నలు అడుగుతాం. ఫస్ట్ ప్రశ్నకి అబద్ధం చెప్పండి. ఇలా కొట్టిన తర్వాత ఐదు ప్రశ్నలు అడుగుతాం. ఫస్ట్ ప్రశ్నకి అబద్ధం చెప్పండి. రెండుకి నిజం చెప్పండి. మూడుకి అబద్ధం చెప్పండి. నాలుగుకి నిజం చెప్పండి. ఐదుకి అబద్ధం చెప్పండి. ఫస్ట్ ప్రశ్నకి అబద్ధం చెప్పాలా నిజం చెప్పాలా? గట్టిగా. రెండో ప్రశ్నకి, రెండో ప్రశ్నకు కూడా నిజమే చెప్పాలి. మూడో ప్రశ్నకి నిజం చెప్పాలి. నాలుగుకి నిజం చెప్పాలి. ఐదుకి అన్నిటికీ ఆన్సర్ నిజం 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 నిజం. దట్ ఈస్ కాల్డ్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. దాదాపు నా ఉపన్యాసం స్టార్ట్ అయ్యి ఒక 20-30 మినిట్స్ అయి ఉంటుంది. చదువు ఎంత బాగుంటుందండి. దీని అనవసరంగా మీరు హార్డ్ వర్క్ కష్టపడుతున్నాను అనుకుంటారు. వన్స్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎనీ సబ్జెక్ట్, ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్, వెన్ ఎ బాడీ ఈజ్ టోటల్లీ ఆర్ పార్షియల్లీ ఇమ్మర్స్డ్ ఇన్ ఎ లిక్విడ్ ఇట్ లూజెస్ సమ్ వెయిట్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ది వెయిట్ ఆఫ్ ది లిక్విడ్ డిస్ప్లేస్డ్, న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్, ఏ బాడీ కంటిన్యూస్ టు బి ఇన్ స్టాటిక్ ఆర్ మూవింగ్ పొజిషన్ అన్లెస్ అవుట్ సైడ్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్ టు ఇట్. ఇంత బాగుంటుంది ఫిజిక్స్. వాట్ ఈజ్ ద క్యాటలిస్ట్? What is the difference between petal and sepal? Any subject you take, beautiful. మీరు ఎప్పుడైతే చదువు కష్టం అనుకున్నారో అది రాదు. మీకు చదువు చాలా బాగుంటుంది అనుకుంటే వస్తుంది. ఒక ఉదాహరణ చెప్పి నా ఉపన్యాసం ముగిస్తాను. మీరు ఎప్పుడన్నా, ఆన్సర్ గట్టిగా చెప్పండి, మీరు ఎప్పుడన్నా నూడిల్స్ తిన్నారా? ఎస్ ఆర్ నో? మీరు హోటల్కి వెళ్ళి నూడిల్స్ ఆర్డర్ చేశారు. సగం తిన్న తర్వాత వెయిటర్ వచ్చి ఎలా ఉందమ్మా అని అడిగితే దరిద్రంగా ఉంది, ఇంత దరిద్రమైన నూడిల్స్ నేను ఎప్పుడూ తినలేదు అన్నారు. అప్పుడు ఆ వెయిటర్ అన్నాడు, క్షమించండి, చిన్న పొరపాటు జరిగింది, ఆ చైనా వాడు ఆర్డర్ చేసిన ప్లేట్లు మీకు, మీ ప్లేట్లు చైనా వాడికి పొరపాటుని ఇచ్చాను, మీరు ఎప్పటివరకు తిన్నది నూడిల్స్ కాదు, ఉడకబెట్టిన వానపాములు, బాయిల్డ్ ఎర్త్వర్మ్స్ అన్నాడు. ఇప్పుడు ఏమవుతుంది?
ఇప్పుడు ఏమవుతుంది? వాంతి అవుతుంది. కానీ చైనా వాడు ఎలా తింటున్నాడు మరి? వాడు ఇష్టంగా తింటున్నాడు. పాప సార్ వాళ్ళు ముందు కూర్చోబెట్టిన సోఫాలు చాలా ఉన్నాయి కదా, సెకండ్ రూమ్. వాడికి తల్లి, వాడి టీచర్ వాడికి ప్రేమతో ఉడకబెట్టిన వానపావులు బాగుంటాయని చెప్పబట్టి వాడు ఇష్టంగా తింటున్నాడు. మీరు ఎప్పుడైతే చదువు బాగుంటుంది అనుకుంటారో అప్పుడు అది జీర్ణం అవుతుంది. ఎప్పుడైతే బాగాలేదనుకుంటారో అది పరీక్షల్లో వాంతి అయిపోతుంది. అందుకే టెన్త్ క్లాస్ సబ్జెక్టు ట్వెల్త్ క్లాస్లో మర్చిపోతారు. మీరు నా దగ్గర ఒక సర్టిఫికెట్టు ఒక గిఫ్ట్ ఉంది. ఎవరన్నా స్టేజ్ మీదకి వచ్చి ఒక తెలుగు పద్యం చెప్తే సర్టిఫికెట్ ఇస్తాను. తెలుగు తొందరగా రావాలి. ఎవరు వస్తారు? తెలుగు పద్యం రా, పరిగెత్తు రామా, రండి 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 రా పాప, నువ్వు కూడా రా, తెలుగు పద్యం చెప్పాలి. హలో ఏమండి, మీ ఫ్రెండ్ స్టేజ్ మీదకి వస్తుంటే ఇంత తక్కువగానే అనడం బిమ్మరపోతన గారు రచించిన శ్రీ మహాభాగవతం నుంచి ఒక పద్యం. చారుపటీర హీర ఘనసార తుషార మరాల చంద్రికాపూర మృణాలహార పరిపూర్ణ సుధాకర కాశమల్లికాసార నిభాంగ శోభిత భుజంగమ తల్పమునందు యోగ నిద్రారతింజందియుండు జఠరస్థిత భూర్భువరాది లోకుడై. భావం విదుర శ్రీహరి ప్రళయ సమయంలో శేషశయ్య మీద పవలించి. ఎవరు రాశారు ఈ పద్యం? ఎవరు రాశారు? బెమ్మరపోతన గారు రచించారు. ఆయన పద్యం ఇంకోటి చెప్పు. పలికెడిది భాగవతమట పలికించెడిది శ్రీరామ భద్రుడట నే పలికిన భవహర మగునట పలికెద వేరుండు గాదా పలుక కనేల. మా నా ఫేవరెట్ రైటర్ కూడా బెమ్మర పోతనే. చదువది ఎంత రసజ్ఞత ఇంచు. మా సరస్వతి విద్యాపీఠం తరఫున ఈ అమ్మాయికి చదువది ఎంత కలిగినా రసజ్ఞత ఇంచుక చాలకున్నా నా చదువు నిరార్ధకము గుణ సంయుక్తులు ఎవ్వరు మెచ్చరెచ్చటన్ బదునుక మంచి కూర నలపాకము చేసినైనా నందునిం నిప్పు లేక రుచి పుట్టక నేచినటయ్యా భాస్కర. మా గోల్డ్ మెడల్ అవుతాయి. తెలుగదేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగు కండ ఎల్ల నృపులు గలువ నెరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స దేశ భాషలందు తెలుగు లెస్స. దేశ భాషలందు తెలుగు లెస్స దేశ యాసలందు తెలంగాణ యాసలు సార్. కులమున్ రాజమున్ తేజమున్ నిల్పు నీ కుజ్జుండు విశ్వంబురు తింబుడు త్రివిక్రమణ స్ఫురణవాడే నిండు బ్రహ్మాండ గలవడే మాన్పను కొండు నా పలకు లాకన్నింపు కర్ణములన్ వలది దానము గింపుము వాన్పుమ వర్ణిన్ వదాన్యోత్తమా. పద్యం పద్యం పద్యంలా చదవాలమ్మా, నువ్వు వచ్చినలా చదివా. నెక్స్ట్. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ నచ్చిన జాడ వేరు పురుషులంత పుణ్య పురుషులు వేరయ్యా విశ్వదాభిరామ వినురవేమ. ఎవరు రాశారు ఈ పద్యం? ఎవరు రాశారు? వేమన. అసలు పేరు? సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఓపెన్ యువర్ లెఫ్ట్ పామ్.
ఓపెన్ యువర్ రైట్ ఫింగర్ గివ్ మీ స్మాల్ సౌండ్ విత్ వన్ ఫింగర్ మీ జీవితాలు ఇట్లా ఉన్నాయి ఇంటర్మీడియట్లో ఇదే మీరు అద్భుతంగా చదువుకుంటే టూ ఫింగర్స్తో ఇట్లా కొట్టండి సక్సెస్ ఆఫ్ రెయిన్ వర్షం గెలుపు వర్షం అంత బాగుంటుంది మీరు అద్భుతంగా 5 లక్షల రూపాయల కన్నా పైన సంపాదిస్తే 30 ఏళ్ల లోపల 3 ఫింగర్స్తో కొట్టండి అమ్మా నాన్నని బాగా చూసుకుంటాను అనుకే 4 ఫింగర్స్తో కొట్టండి నా జీవితం అద్భుతంగా ఉండాలి అంటే 5 ఫింగర్స్తో కొట్టండి థ్యాంక్ యూ సార్ 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 ఒక నిమిషం సార్ ఐ రిక్వెస్ట్ గవర్నర్ గారు అండ్ ఆల్ లైన్స్ డిగ్నిటరీస్ దయచేసి ఎండమూరి గారికి ఫెలిసిటేషన్ చేయాల్సిన కోరుతున్నాను సార్ ప్లీజ్ దయచేసి బాబు సరి కూర్చోనా హలో బాబు సరి కూర్చో స్టేట్ కూర్చో వన్ టూ త్రీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఎండమూరి సార్ థ్యాంక్ యూ సార్